वेलकम टू माय चैनल पल्लवी फैशन्स मा वीडियो गनक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी शेयर चेयंडी सब्सक्राइब चेसुकोवडं मर्चिपोकंडी। हाय अंडी, ई रोजु मग्गम वर्क्लोने बीड्स एला कुट्टालो चूद्दामु। ముందు దారాన్ని నిన్న చెప్పిన విధంగానే ఇలా పట్టుకోవాలి, నాలుగు వేళ్ల మధ్యలో పట్టుకోవాలి। నేను కాటన్ దారం తీసుకుంటున్నాను బీడ్స్ కోసం, కాబట్టి సిల్క్ దారం కాదు। ఇలా పై నుండి సూది పెట్టినప్పుడు ఆ సూది మొన్నకి ఇలా దారం తీసుకొని పైకి లాగేసుకోవాలి। కావాల్సిన బీడ్స్ ని నీడిల్ కి దగ్గరగా వేసేసుకుంటున్నాను। ముందు దారం తీయాలి, సిల్క్ దారం కాదు కాటన్ దారము। గొలుసు కుట్టుకి ఎలా కుట్టాం అలా తీసుకొని నీడిల్ కి ఒక 2 3 బీడ్స్ ని ఇలా 2 3 బీడ్స్ ని ఇలా తీసుకొని 3 బీడ్స్ తీసుకున్నాను। దారం కి కిందకి వేసేసారు, ఒక వేలతో అలా కిందకి అనేస్తే సూది కింద ఉన్న దారం కి వెళ్ళిపోతాయి। ఇలా ప్రతిసారి అంతే, కింది నుండి దారాన్ని లాగి ఆ దారానికి ఈ పూసలు వేసేసి మళ్ళీ గొలుసు వేసేయాలి। ఇందులో ఏ కుట్టైనా గొలుసు లాగానే వస్తుంది, కాకపోతే పైన యూస్ చేసుకునే మెటీరియల్ చేంజ్ ఉంటుంది అంతే। ప్రతిసారి అంతే, ఆ మొనకి దారం పట్టుకొని దారానికి ఆ పూసలు వేసేసి కిందికి అనేసి గొలుసు కుట్టులాగా కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి। గొలుసు కుట్టైతే ఎట్లా చెప్పినామో బీడ్స్ తో కుట్టినప్పుడు కూడా అంతే, రైట్ సైడ్ కుట్టినప్పుడు మొనని రైట్ సైడే, లెఫ్ట్ సైడ్ కుట్టినప్పుడు లెఫ్ట్ సైడ్ అలాగే ఉంచేసుకోవాలి। నేను మీకు కర్వ్ చూపిస్తున్నాను, అంటే ఈజీగా ఎలా మూవ్ అవుతాయో చూడడం కోసమని నేను కర్వ్ షేప్ గీసి చూపిస్తున్నాను మీకు। ఇప్పుడు కిందకి వచ్చేస్తాయి బీడ్స్, సో మొనని మన సైడ్ ఉంచుకోవాలి। కొత్తగా చేసే వాళ్ళకి ఎక్కువ బీడ్స్ పెట్టుకోవడం ఇబ్బంది అయితే ఒకటే బీడ్ పెట్టి కూడా కుట్టేయొచ్చు, కాకపోతే కొంచెం లేట్ అవుతుంది అంతే। ఆ బీడ్ సైజ్ ఏదైనా మోడల్ మాత్రం ఇలాగే కుట్టేసుకోవాలి। నేను ఒక షేప్లో గీసేసి ఎలా కుట్టాలో చూపిస్తున్నాను బీడ్స్। ఎవరైనా మా ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే గనక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి। ప్రతిరోజు ఒక వర్క్ చూపిస్తాను, ఈరోజు బీడ్స్, రేపు చమ్కీలు ఎలా కుట్టాలో చూపిస్తాను। నిన్నటి క్లాస్లో అయిన గొలుసు కుట్టు, ఈరోజు క్లాస్లో అయిన బీడ్స్ రెండు కలిపి చూపిస్తున్నాను। ఈ బీడ్స్ చుట్టూ మళ్ళీ గొలుసు ఎలా కుట్టుకోవాలో కూడా చూడండి। రెండు బీడ్స్ తీసుకున్నా సరిపోతుంది, ఇది చిన్న బిట్ కాబట్టి, పెద్ద పెద్ద బిట్ అయితే మాత్రం 4-5 తీసుకున్నా ఏం కాదు। నంబర్ వచ్చేసి 14, 18 and 24 నంబర్ నీడిల్స్ మాత్రమే వాడాలి। ఇది బీడ్ లైన్, మళ్ళీ మిడిల్లో ఇంకొక బీడ్ లైన్ వేశాను। వీటికి సంబంధించిన ప్రతి డిజైన్ని నేను ఏదైనా ఒక వీడియోలో పెట్టేస్తాను। చుట్టూ బీడ్స్ కుట్టిన తర్వాత ఇది కాటన్ థ్రెడ్తోనే కుట్టేశాను బీడ్స్, అవుట్లైన్ మాత్రం సిల్క్ దారంతో కుట్టేస్తున్నాను। దారం క్లాత్ కలర్ మాత్రమే తీసుకోవాలి, బీడ్స్ పక్కన కనబడకుండా ఉంటుంది। నాట్ వేసేసాను ఇక్కడ, ఇలా ఉంటుంది। అవుట్లైన్ వచ్చేసి పింక్తో కుట్టేస్తున్నాను, ఇది శాంపిల్ డిజైన్ మాత్రమే కాబట్టి కాంట్రాస్ట్ కలర్ పెట్టి కుట్టి చూపిస్తున్నాను। దీని నుండి లోపల పార్ట్కి మళ్ళీ నీడిల్తోటే వెళ్ళిపోవాలి। మీరు నేర్చుకుంటే ఎంత పెద్ద డిజైన్ అయినా ఒక బ్లౌజ్ని 3 డేస్లో కుట్టుకోవస్తుంది। ఇది కంప్లీట్ అయిన తర్వాత బిట్ ఇలా ఉంటుంది। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్।